गुड आफ्टरनून एवरीबडी यूट्यूब चैनल प्रसार लेसन्स विनडानिकी एंतो आसक्ति चूस्तुन्ना तुम्हें तरगति विद्यार्थुलकु स्वागत सुस्वागत अलागे कार्यक्रमान्नि एर्पाटु चेसिन डीओ गारिकी मरियु टेक्निकल टीम अंदरिकी कूडा नमस्कारं तेलियजेस्तू ना पेरु आर् चंद्रशेखर फिजिकल साइंस स्कूल असिस्टेंट चंदुपट्ल बी चिवेमल मंडलम मनम गत पाठ्यांशंलो न्यूटन मोदटि गमन नियमानि गुरिंचि तेलुसुकुन्नाम ई रोजु न्यूटन रेंडव गमन नियमं गुरिंचि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां न्यूटन गमन नियमालु सर ऐजाक् न्यूटन अनेटुवंटि शास्त्रवेत्त रूपोंदिंचडं जरिगिंदि काबट्टि आ गमन नियमालनि न्यूटन गमन नियमालु अनि चेप्पडं जरुगुतुंदि न्यूटन रेंडव गमन नियमं तेलुसुकोवडानिकंटे मुंदु मनकि अति मुख्यमैनटुवंटि कान्सेप्ट्स् उन्नायि ओकटि फलित बलमु द्रव्यराशि मरियु त्वरणं वीटि गुरिंचि ముందుగా కొంత అవగాహన చేసుకుందాం గత తరగతుల్లో మీరు నేర్చుకునే ఉంటారు అయినప్పటికీ మరొకసారి పునశ్చరణ చేసుకుందాం ఫలిత బలము శూన్యమైనప్పుడు ఏం జరుగుతుందో మనకి మొదటి గమనణీయం తెలియజేస్తుంది ఫలిత బలము శూన్యమైనప్పుడు వస్తువు నిశ్చల స్థితిలో ఉందనుకోండి నిశ్చల స్థితిలోనే ఉంటుంది అదే కొంత వేగంతో సమచలనంలో ఉందనుకోండి అదే సమచలనంలో ఉంటుంది ఎప్పటిదాకా ఫలిత బలము శూన్యమైనంత వరకు అదే స్థితిలోనే ఉంటుందని మనకి మొదటి గమన నియమం తెలియజేస్తుంది ఫలిత బలము శూన్యం కాకపోతే ఏం జరుగుతుందో మనకి న్యూటన్ రెండవ గమన నియమం తెలియజేస్తుంది ఇది చాలా ముఖ్యమైనది టేబుల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే మొదటి గమన నియమానికి రెండవ గమన నియమానికి ప్రధానమైన తేడా ఏంటియో మనకి అర్థమవుతుంది అన్నమాట సో ఫలిత బలము శూన్యం కాకపోతే ఏం జరుగుతుంది ఒక వస్తువు కొంత వేగంతో చలనాన్ని కలిగి ఉంటుంది చలిస్తున్నటువంటి ఏ వస్తువుకైనా త్వరణం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ వస్తువు త్వరణ చలనంలో ఉంది అని మనం చెప్పవచ్చు అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు శూన్యమైతే మొదటి గమనీయము శూన్యం కానప్పుడు ఏం జరుగుతుందో మనకి రెండవ గమనీయం తెలియజేస్తుంది తర్వాత దీంట్లో మనకి తరచుగా వినేటువంటి కాన్సెప్ట్ లో ద్రవ్యరాశి అంటేందో చూద్దాం ద్రవ్యరాశి అంటే వస్తువు యొక్క బరువు అని అంటే దీనికి ప్రమాణాలు ఏంటి ఎంకేఎస్ లేదా ఎస్ఐ సిస్టంలో కిలోగ్రామ్ అంటుంది ఏ వస్తువు అయినా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది ఆ ద్రవ్యరాశి ఆ వస్తువుకి స్థిరంగా ఉంటుంది తర్వాత త్వరణం అంటే ఏందో చూద్దాం త్వరణం అంటే వేగంలో మార్పు రేటు అంటే వేగంలో చలిస్తున్న వస్తువుకి త్వరణం ఉంటుంది అని అర్థం త్వరణాన్ని స్మాల్ ఏ అనే అక్షరంతో సూచించినట్లయితే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టి డెల్టా అంటే మార్పు అని అర్థం త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగములో మార్పు బై కాలంలో మార్పు దీనికి ప్రమాణాలను మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అని మనం చెప్పవచ్చు ఈ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేది ఎస్ఐ పద్ధతిలో మనము వాడుకలో చెబుతూ ఉంటాం అన్నమాట తర్వాత న్యూటన్ రెండవ గమన నియమం గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాము ఫలిత బలము శూన్యం కాకపోతే ఏం జరుగుతుందో మనకి న్యూటన్ రెండవ గమన నియమము తెలియజేస్తుంది ఒక బంతిని కొంత బలంతో నెట్టినప్పుడు అది కొంత వేగంతో ప్రయాణం చేస్తూ త్వరణము దాని మీద ప్రయోగించే బలంపై ఎలా ఆధారపడుతుందో ఆ బలాన్ని ఎలా కొలవాలో మనం చూద్దాం
అంటే ప్రయోగించిన బలము దానిలో త్వరణాన్ని కలిగించింది. వస్తువుపై పనిచేసే శూన్యము కాని ఫలిత బలము ఆ వస్తువు యొక్క సమతాస్థితిని భంగపరుస్తుంది. సమతాస్థితిలో ఉన్నటువంటి వస్తువు దాని యొక్క చలనంలో మార్పు అనేది జరుగుతుంది. ఎప్పుడు? ఫలిత బలము శూన్యం కానప్పుడు, అంటే మనం దాని మీద ఎంతో కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అని అర్థం అన్నమాట. అయితే అది ఏ విధంగా బలానికి త్వరణానికి మధ్య గల సంబంధం ఎట్లా ఉంటుందో మనము కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇది నిజ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు. ఒక బ్యాడ్మింటన్ బంతి, క్రికెట్ బంతి ఒకే వేగంతో నిన్ను ఢీకొంటే ఏది ఎక్కువగా నిన్ను బాధిస్తుంది? చూడండి ఇక్కడ ఒకసారి పిల్లలు, బ్యాడ్మింటన్ బంతి ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. అసలు మెత్తగా ఉంటుంది, ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది. అదే క్రికెట్ బంతి చాలా గట్టిగా ఉంటుంది, మరియు దాని యొక్క ద్రవ్యరాశి కూడా బ్యాడ్మింటన్ బంతి కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏది ఎక్కువగా బాధిస్తుంది అది మనకు తగిలినప్పుడు చెప్పండి. వెరీ గుడ్, క్రికెట్ బంతి. ఎందుకు అంటే ఇక్కడ రెండింటి యొక్క ద్రవ్యరాశిని మనం పోల్చినప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న బంతి మనల్ని ఎక్కువ బాధిస్తుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి చూద్దాం. ఒక చిన్న బుల్లెట్ కేవలము దానికి ఉండే వేగం వల్లే గోడకు హాని కలిగించగలదు. ఇప్పుడు ఒక తుపాకీని మనం తీసుకుందాం, ఓకేనా? తుపాకీని తీసుకొని దాన్ని మనం పేల్చేసినాం. పేల్చినప్పుడు దాంట్లోంచి బుల్లెట్ బయటకు వచ్చేస్తుంది. వేగంగా వెళ్ళి ఒక గోడను ఢీకొన్నప్పుడు ఆ గోడ తగిలిన, అంటే ఎక్కడైతే తగులుతుందో ఆ బుల్లెట్, ఆ ప్రాంతంలో గోడ దగ్గర కొంత హాని కలిగి అక్కడ కొంచెం ఆ పెచ్చులు ఊడిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి అదే బుల్లెట్ని మనం నెమ్మదిగా తీసుకొని పోయి గోడ దగ్గర పోయి ఆ గోడని ఇట్లా కొట్టినప్పుడు మరి అంతే హాని జరుగుతుందా? జరగదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బుల్లెట్ ఉండేటువంటి వేగం వల్లనే గోడకు హాని జరిగింది అని మనకి అవగాహన అవుతుంది. ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఒక సైకిల్, ఒక లారీ రెండింటిని తీసుకొని ఒక గోడను ఢీకొట్టినట్టుగా మనం చేసినట్లయితే సైకిల్ కన్నా లారీ గోడని ఎక్కువగా నాశనం చేస్తుందని మనకి తెలుసు. ఎందుకని? సైకిల్ చాలా తక్కువ బరువు ఉంటుంది, లారీ యొక్క ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటిది ఎక్కువ వేగంతో వెళ్ళి ఒక గోడను ఢీకొన్నప్పుడు ఎక్కువ నాశనం చేస్తుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఈ మూడింటి యొక్క ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే వీటి గురించి మనకి తెలియాలి అంటే ద్రవ్య వేగం అనే భావనతో మనం వివరించవచ్చు. ద్రవ్య వేగం అంటే ఏందో మనం చూద్దాం. ఇక్కడ మనం మూడు ఉదాహరణలు గమనించాం. ఈ మూడు ఉదాహరణలో ద్రవ్య వేగం అనేటువంటి అంశం ద్వారా మనం వివరించొస్తాం చెప్తున్నాం కాబట్టి ద్రవ్య వేగము రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటోది చలనంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి. దీన్ని మనము స్మాల్ ఎం అనే అక్షరంతో సూచిస్తాము. ద్రవ్యరాశిని స్మాల్ ఎం అనే అక్షరంతో సూచిస్తాము. రెండవ అంశము వేగము, ఆ వస్తువుకు ఉండేటువంటి వేగము. ఇప్పుడు లారీ అనేటువంటిది ఎక్కువ ద్రవ్యరాశిగా ఉంది కాబట్టి ఎక్కువ నాశనం చేస్తుంది గోడని. బుల్లెట్కు ఉండేటువంటి వేగం వల్లనే గోడకి హాని జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి చలనంలో ఉన్నటువంటి వస్తువు ద్రవ్యరాశి, దాని వేగం మీద ద్రవ్య వేగము అనేటువంటి భావన ఆధారపడి ఉంటుంది. అయితే న్యూటన్ మహాశయుడు ద్రవ్య వేగాన్ని చలనంలో ఉన్న వస్తువు ద్రవ్యరాశిగా వర్ణించాడు. చలనంలో వస్తువు ద్రవ్యరాశి. ద్రవ్య వేగం అంటే మనం సింపుల్గా చెప్పాలంటే చలనంలో వస్తువు ద్రవ్యరాశిని ద్రవ్య వేగము అంటారు అని చెప్పడం జరిగింది. దీని ఇంగ్లీష్లో మాస్ ఇన్ మోషన్ అని అభివర్ణించడం జరిగిందన్నమాట.
ద్రవ్య వేగాన్ని దీని మనం లీనియర్ మూమెంటం అనుకుంటా అంటాం రేఖీయ ద్రవ్య వేగం అంటాము దీని పి అనే అక్షరంతో మనం సూచిస్తాము ద్రవ్య వేగాన్ని వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వాటి యొక్క వేగముల లబ్ధముగా మనము చెప్పవచ్చును కాబట్టి పి ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అని మనం చెప్పవచ్చు అన్నమాట వేగము అనేటువంటిది సదిశ రాశి కాబట్టి ద్రవ్య వేగము కూడా సదిశ రాశి అవుతుంది దీనికి ఎస్ఐ ప్రమాణము కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఎం అంటే కిలోగ్రామ్ వి అంటే మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఎస్ఐ ప్రమాణము కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ లేదా మరొక రకంగా ద్రవ్య వేగానికి ఇంకొక ప్రమాణం చూసినట్లయితే దాన్ని న్యూటన్ సెకండ్ గా మనము చెప్పవచ్చును అయితే ఇప్పుడు మనము ఫలిత బలం అంటే ఏంది ద్రవ్యరాశి అంటే ఏంది త్వరణం అంటే ఏందో మనం తెలుసుకుందాం ఓకే ద్రవ్య వేగం అంటే ఏందో తెలుసుకుందాం ఇప్పుడు ఫలిత బలము త్వరణానికి మధ్యలో ఉండేటువంటి సంబంధం గురించి ఒక చిన్న కృత్యం ద్వారా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు రెండు మంచు ముక్కలు తీసుకున్నాం ఒకే ద్రవ్యరాశి ఉన్న రెండు మంచు ముక్కలను తీసుకొని నునుపైన తలం మీద ఒకే ద్రవ్యరాశి ఉన్నది మంచు ముక్కలు నునుపైన తలం మీద ఈ కృత్యాన్ని నిర్వహిస్తుంది మొదట చూపించినటువంటి ఈ తలం మీద ఈ యొక్క మంచు ముక్కపై కొంత బలంతో మనం నెట్టినాం కొంత బలాన్ని ఉపయోగించి నెట్టినాం అన్నమాట ఏం జరుగుతుంది అది కొంత వేగంతో ముందుకు కలిగి ఆ వస్తువు లేదా ఆ మంచు ముక్క కొంత త్వరణాన్ని కలిగి ఉంటుంది తర్వాత అదే ద్రవ్యరాశి ఉన్నటువంటి మంచు ముక్కపై ఇంతకు ముందు ప్రయోగించిన ఫలిత బలము కంటే ఎక్కువ ఫలిత బలాన్ని ప్రయోగించడం జరిగింది ఇక్కడ మీరు పటంలో చూసినట్లయితే కనిపిస్తుంది చూడండి విద్యార్థులు ఇక్కడ ఎఫ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కింద ఎఫ్ అనేది కొంచెం పెద్దగా ఉంది అంటే ఇక్కడ ప్రయోగించిన ఫలిత బలము ఎక్కువగా ఉన్నది ఇక్కడ ప్రయోగించిన ఫలిత బలము తక్కువగా ఉంది ఏం జరుగుతుంది చూడండి మొదట ప్రయోగించిన ఫలిత బలంతో ఆ వస్తువు కొంత త్వరణాన్ని పొంది కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేసింది ఎక్కువ ఫలిత బలాన్ని మనం ప్రయోగించినప్పుడు అంతే ద్రవ్యరాశి ఉన్న వస్తువు మంచు ముక్క అనేది కొంచెం ఎక్కువ త్వరణతో ముందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేసింది ఈ రెండు చిత్రాలు మీరు ఈ చిత్రాన్ని ఈ కృత్యాన్ని మీరు గమనించినట్లయితే ఎక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు ఎక్కువ ఫలిత బలాన్ని మనం ప్రయోగిస్తే ఆ వస్తువు పొందే త్వరణం కూడా ఎక్కువగా ఉంది అని మనకి అవగాహన అవుతుంది ఇంకొక కృత్యం చూద్దాం ఇక్కడ ద్రవ్యరాశికి త్వరణానికి మధ్య గల సంబంధం ఎలా ఉందో ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చూడండి ఎఫ్ అనేటువంటిది రెండు సందర్భాల్లో సమానంగా ఉంది అంటే మనం ప్రయోగించే ఫలిత బలం ఏంటిది సమానము ఫలిత బలంలో మార్పు లేదు మరి ఇక్కడ తీసుకున్నటువంటి మంచు ముక్క పెద్దగా కనిపిస్తుంది కింద తీసుకున్న మంచు ముక్క కొంచెం చిన్నగా కనిపిస్తుంది అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న మంచు ముక్కని పైన తీసుకున్నాము తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి మంచు ముక్కని రెండవ సందర్భంలో తీసుకున్నాం అంటే ఇక్కడ ఏం మారింది ఫలిత బలం ఏమో స్థిరంగా ఉంది ద్రవ్యరాశిలో మార్పు ఉంది ఏం జరుగుతుందో చూద్దాం చూసినట్లయితే ఫలిత బలం ద్వారా ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి మంచు ముక్క తక్కువ త్వరణాన్ని పొందింది అంతే ఫలిత బలాన్ని ఉపయోగించినటువంటి సందర్భంలో తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఈ మంచు ముక్క ఎక్కువ త్వరణాన్ని పొందినట్లుగా మనకి చిత్రంలో మనకి చక్కగా మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ రెండు కృత్యాల ద్వారా మనకి కంక్లూజన్ ఏంటిదో చూద్దాం ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలము ఎక్కువగా ఉంటే త్వరణము కూడా అధికంగా ఉంటుంది ఫలిత బలము ఎట్లా ఉంది ఎక్కువగా ఉన్నప్పుడు
త్వరణం కూడా అధికంగా ఉంటుంది. రెండవ సందర్భంలో ఫలిత బలము స్థిరంగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే ఆ వస్తువు పొందిన త్వరణము తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఫలిత బలము త్వరణము ఎట్లా ఉంది, అధికంగా ఉంటే త్వరణం కూడా అధికంగా ఉంది, అంటే అనులోమానుపాతము లేదా ఫలిత బలానికి త్వరణానికి అనులోమ సంబంధం కలిగి ఉంది అని చెప్పవచ్చు. కింద చూడండి, ఫలిత బలము స్థిరంగా ఉంది. అప్పుడు ఏం జరిగింది, ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే వస్తువు పొందిన త్వరణము తక్కువగా ఉంటుంది అనేటువంటి మనకి ఇక్కడ అవగాహన అవుతుంది. దీన్ని బట్టి న్యూటన్ రచించినటువంటి ఒక గ్రంథం ఉంది, దాని పేరు ప్రిన్సిపియా అనేటువంటి గ్రంథం. న్యూటన్ రచించిన బుక్ పేరు ఏం పేరు, ప్రిన్సిపియా. ఈ ప్రిన్సిపియా అనే గ్రంథం ప్రకారము ఇక్కడ రెండవ గమననీయమానికి నిర్వచనం చెప్పుకుంటున్నాము. ద్రవ్య వేగములో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనినే న్యూటన్ రెండవ గమన నియమము అంటారు. జాగ్రత్తగా గమనించండి విద్యార్థులు, ద్రవ్య వేగములో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది రెండవ గమనం యొక్క నిర్వచనము. ఫలిత బలము పనిచేసే దిశలోనే ద్రవ్య వేగంలో మార్పు ఉంటుందని మనకి రెండవ గమననీయమం చెబుతుంది. ఫలిత బలం ఏ దిశలో పనిచేస్తే ద్రవ్య వేగంలో మార్పు కూడా అదే దిశలో ఉంటుంది అనేటువంటిది మనకి ఈ నియమం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఫలిత బలం యొక్క నిర్వచనంతో పాటు ఫలిత బలం యొక్క సూత్రాన్ని ఉత్పాదించే ప్రయత్నం చేద్దాం. ఫలిత బలము ఇది అనులోమానుపాత సింబల్ అన్నమాట. ఫలిత బలం అనేది ద్రవ్య వేగంలో మార్పు రేటు, రేటు అంటే బై కాలము అని అర్థం, మార్పు బై కాలము అని రాసుకుంటున్నాం. దీని ఎఫ్ నెట్ అంటాం, ఫలిత బలాన్ని ఎఫ్ నెట్, ఎఫ్ నెట్ ప్రపోర్షనల్ టు డెల్టా పి బై డెల్టా టి. మనం సంకేతాలు వాడుకున్న సింబల్స్ కనుక వాడినప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా పి బై డెల్టా టి అని రాయవచ్చు. ఒక కణము లేదా కణ వ్యవస్థపై ఫలిత బలం పనిచేయడం వల్ల డెల్టా టి కాలంలో వాటి ద్రవ్య వేగంలో వచ్చే మార్పుని డెల్టా పి అని అంటాము. ఇక్కడ అనుపాతము అనేటువంటిది సింబల్ మనకు అనిపిస్తుంది. అనుపాత సంకేతాన్ని తొలగించినప్పుడు కే అనే స్థిరాంకాన్ని ఉంచాలి. చూడండి, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు కే డెల్టా పి బై డెల్టా టి. కే ఈజ్ ఈక్వల్ టు ఒకటి అయ్యే విధంగా బలం యొక్క ప్రమాణాన్ని తీసుకున్నట్లయితే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి అని రాయవచ్చు. ఎందుకని, కే ఈజ్ ఈక్వల్ టు ఒకటి తీసుకున్నాం కాబట్టి. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి అనే విధంగా మనం రాసుకున్నట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి అని మనకు తెలుసు అన్నమాట. అందువల్ల డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంవి అని మనం రాయవచ్చు. అయితే చలనంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉంటే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా వి అని మనం చెప్పవచ్చు అన్నమాట. దీనిని ఉపయోగించి ఫలిత బలము ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా వి బై డెల్టా టి అని రాయవచ్చు. డెల్టా వి బై డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు ఏ సమత్వరణము అని మనకి ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి డెల్టా వి బై డెల్టా టి ప్లేస్లో ఏను సబ్స్టిట్యూట్ చేయగా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇది రెండవ గమనీయం యొక్క సూత్రము. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఎం అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఏ అంటే ఆ వస్తువు యొక్క త్వరణ చలనము అని అర్థం. వస్తువుపై పనిచేసే ఫలిత బలము ఆ బలదిశలోనే
త్వరణాన్ని పొందేటట్టు చేస్తుందని పై సమీకరణం తెలియజేస్తుంది. బలం యొక్క ఎస్ఐ ప్రమాణము కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్, దీనినే న్యూటన్ అని కూడా అంటాను. ఎందుకంటే బలానికి న్యూటన్ అనే ప్రమాణం ఉందని మనకు తెలుసు. ఎం అంటే కిలోగ్రామ్, ఏ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఒక కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ అని మనం చెప్పవచ్చును. ఇక్కడ ఈ న్యూటన్ రెండవ గమనియమం ప్రకారము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి అనేటువంటిది సార్వత్రిక సమీకరణం అని చెప్పవచ్చును. దీనిని ఏ వ్యవస్థలోనైనా మనము ఉపయోగించవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే సమీకరణాన్ని స్థిర ద్రవ్యరాశి గల వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది గమనించండి. ఇప్పుడు ఒక సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 5 కేజీ ద్రవ్యరాశి గల వస్తువు 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ఆ వస్తువుపై కొంత బలము ప్రయోగించగా 15 సెకండ్లలో ఆ వస్తువు 25 మీటర్ బై సెకండ్ వేగాన్ని పొందింది. అయినా ఆ వస్తువుపై ప్రయోగించిన బలము ఎంత? ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఏదైనా ఒక సమస్యను మనకి ఇచ్చినప్పుడు దాన్ని సాధించే క్రమంలో దత్తాంశంలో మనకి ఏమిచ్చారో ముందుగా మనం రాసుకున్న తర్వాత ఏమి కనుక్కోవాలో అది తెలుసుకోవాలి. సో ముందుగా మనం దత్తాంశం రాద్దాం. ద్రవ్యరాశి 5 కేజీలు అని ఇచ్చింది కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 5 కేజీ. తొలి వేగము, ఇక్కడ ఎందుకు తొలి వేగము తుది వేగము అంటున్నాము అంటే ఒక వస్తువు కొంత వేగంతో ప్రయాణం చేస్తుంది అది తొలి వేగం. దాని మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు వేగం పెరిగింది. అంటే ఇక్కడ 2 వేగాలు ఉన్నాయి. ఒకటవది తొలి వేగము, బలము ప్రయోగించిన తర్వాత వచ్చిన దానికి దాన్ని తుది వేగము అంటారు. అంటే తొలి వేగము యు ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్, తుది వేగము వి ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్. అది కాలం, ఎంత కాలంలో మార్పు జరిగింది? 15 సెకండ్లు. టీ ఈజ్ ఈక్వల్ టు 15 సెకండ్లు. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంది? బలము ఎంత? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని ఇచ్చిన సమస్యలో మనకి ఇచ్చిన అంశాలు దత్తాంశంలో ఏమి ఇచ్చిందో ముందుగా రాసుకుంటే ప్రశ్నని లేదా సమస్యని సాధించడం సులభమవుతుంది. ఇప్పుడు చూద్దాం. మనకి ఈ రెండవ గమన నియమం ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే సూత్రం తెలుసు. అయితే ఇక్కడ ఏ అంటే త్వరణం మనకి కనిపించదు, కానీ త్వరణాన్ని ఏం రాసుకోవచ్చు? మనం పాఠ్యాంశం ముందునే చెప్పుకున్నాం మొదట్లో. ఏ ఈజ్ ఈక్వల్ టు వేగములో మార్పు రేటు వి బై టి అని చెప్తుంది. మరి ఇక్కడ వేగము తొది వేగం ఉంది, తొలి వేగం ఉంది, కాబట్టి వేగములో మార్పు అన్నాం కదా. ఆ మార్పు ఎంత? తొలి వేగము యు ఉంది, తుది వేగము వి ఉంది. కాబట్టి వి మైనస్ యు బై టీగా మనం ఏ బదులుగా సమీకరణంలో రాసుకుంటున్నాము. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటు వి మైనస్ యు బై టి. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బదులుగా 5ని ప్రతిక్షేపించినాం. వి అంటే 25 మైనస్ యు అంటే 10 బై టి అంటే 15 సెకండ్. కాబట్టి దీన్ని మనం సాధిస్తే 5 ఇంటూ 25 మైనస్ 10 అంటే 15 బై 15 అంటే 1, 5 ఇంటూ 1 అంటే 1 5 అన్నమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్లు. మనము ఆ వస్తువుపై ఎంత బలాన్ని ప్రయోగించామంటే 5 న్యూటన్ల బలాన్ని ప్రయోగించాము అనే అర్థము. ఇక్కడ కొన్ని చిత్రాలు గమనించండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేటువంటి సూత్రంలో ఇక్కడ ఒక బంతిని బ్యాట్తో ఇక్కడ కొట్టుకుంటాం, గోల్ఫ్ బ్యాట్ ఇది. సో యాక్సిలరేషన్ ఏ అనేటువంటిది, ఎఫ్ అనేది, రెండు కూడా ఒకే దిశలో ఉన్నది. బలము మాత్రము ఎక్కడుంది? ఇక్కడ నుంచి బలాన్ని ప్రయోగించమాట. బలం యొక్క దిశ వేరే ఉంది, బలం ఈ దిశలో ఉందన్నమాట. ఫోర్స్ యాక్సిలేషన్ ఈ దిశలో ఉంది. ఇది ఈ చిత్రము రెండవ గమన నియమానికి అర్థమయ్యే విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట.
తర్వాత న్యూటన్ సెకండ్ లా ఈ చిత్రాలు కొన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక ట్రాలీలో కొంత బరువు ఉంది. బరువు చెక్క పెట్టిన పెట్టాం, ట్రాలీ కూడా కొంత బరువు ఉంది అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి కొంత బలాన్ని ప్రయోగిస్తే కొంత యాక్సలరేషన్ కొంత త్వరణంతో ముందుకు ప్రయాణం చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ చిత్రానికి తేడా చూడండి, ఇక్కడ ఫోర్స్ ఉంది, ఇక్కడ మోర్ ఫోర్స్ అంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించారు. ఎక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ త్వరణాన్ని పొందినట్లుగా మనకు చిత్రంలో కనిపిస్తుంది, అది గమనించండి. తర్వాత ఇక్కడ చిత్రంలో గమనించినట్లయితే ఇక్కడ చిన్న రాయికి తక్కువ ద్రవ్యరాశిగా మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక దానికి ఒక తాడు కట్టి ఒక విల్లవాడు లాగుతుంది. ఇక్కడ బలాన్ని తక్కువ బలంతో లాగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద బండరాయిని తీసుకోండి, ఇక్కడ ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది. దాన్ని ఒక తాడు పట్టి ఒక విద్యార్థి లాగుతున్నప్పుడు ద్రవ్యరాశి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఎక్కువ బలాన్ని కూడా ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తర్వాత బలానికి త్వరణానికి గ్రాఫ్ గీసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. బలము పెరుగుతూ ఉన్నప్పుడు త్వరణం కూడా పెరుగుతూ ఉందనుకోండి. ఈ రెండు కూడా ఎలా సంబంధం కలిగి ఉంటాయి, అనులోమ సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి నెట్ ఫోర్స్ పెరుగుతున్న కొద్దీ యాక్సిలేషన్ కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి బలానికి త్వరణానికి గనక గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫు మూల బిందువు గుండా పోయే విధంగా పోయేటువంటి సరళ రేఖ మాదిరిగా మనకు కనిపిస్తుంది. అదే పక్క చిత్రంలో చూసినట్లయితే ద్రవ్యరాశికి త్వరణానికి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే ద్రవ్యరాశి పెరుగుతూ ఉన్నట్లయితే త్వరణం ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి పటంలో చూపిన విధంగా వక్ర రేఖ మాదిరిగా మనకి రేఖా చిత్రం మన గ్రాఫ్ గీసినట్లయితే మనకి కనిపిస్తుంది. ఇది ద్రవ్యరాశికి త్వరణానికి మధ్య గల సంబంధం గ్రాఫ్, ద్రవ్యరాశికి ఫలిత బలానికి త్వరణానికి మధ్య గల సంబంధం అన్నమాట. తర్వాత ఇది మనకి న్యూటన్ రెండవ గమనం గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మూల్యాంకనంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు రాసే ప్రయత్నం చేయండి, అవేంటో చూద్దాం. త్వరణానికి ఎస్ఐ ప్రమాణాలు రాయండి. రెండవ గమన నియమానికి నిజ జీవిత సంఘటనలు ఏవైనా నాలుగు రాయండి. మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం, 10 న్యూటన్ల బలాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి 80 కేజీల ద్రవ్యరాశిని కదిలిస్తే కలిగే త్వరణాన్ని లెక్క కట్టండి. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ సమస్యను సాధించాలంటే F=ma అనే సూత్రం ద్వారా మనం ఈ సమస్యను సాధించవచ్చు. ఇది రెండవ గమననీయం. మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనం నేర్చుకున్నాము. మీకు అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. విద్యార్థులు అర్థం కానట్లయితే మరొక్కసారి వీడియోని చక్కగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సెలవు, నమస్కారము, థ్యాంక్ యూ.